హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే రీసెంట్గా పెంటగాన్ చైనీస్ మిలిటరీపై యాన్యువల్ రిపోర్ట్ని విడుదల చేసింది ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చైనా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఎస్టిమేటెడ్ నెంబర్ అనేది త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ అయితే పెంటగాన్ చైనీస్ న్యూక్లియర్ వార్హెడ్స్ నెంబర్ ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ని కూడా క్రాస్ చేసింది రెండు వేల ముప్పైకి దీన్ని డబుల్ అంటే థౌజండ్ని క్రాస్ చేసేలా ముందుకు వెళ్తుందని చెప్తుంది ఇది పెంటగాన్ ఎస్టిమేషన్ రష్యాతో పాటు ఇప్పుడు చైనా కూడా అమెరికన్ మిలిటరీని ఛాలెంజ్ చేస్తుంది అమెరికన్ మిలిటరీ బడ్జెట్కి చైనీస్ మిలిటరీ బడ్జెట్కి సంబంధం లేకపోయినా అమెరికా చైనాతో యుద్ధం చేయాలంటే మధ్యలో పసిఫిక్ కోషన్ ఉంది కాబట్టి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్స్ అలాగే చైనాకి దగ్గరలో ఉన్న ఎయిర్ బేసెస్ సహాయంతోనే యుద్ధం చేయాలి అయితే చైనా వీటిని స్టాప్ చేయడానికి కన్వెన్షనల్ వార్ హెడ్స్తో బలిస్టిక్ మిసైల్ ఫోర్స్ హైపర్సానిక్ మిసైల్స్ని సిద్ధం చేసుకుంది అయితే రెండు మిలిటరీ సూపర్ పవర్స్ మధ్య యుద్ధం జరిగితే రెండు సైడ్లో కూడా సివియర్ లాసెస్ ఉంటాయి యుద్ధంలో ఓడిపోయే పరిస్థితిలో ఉన్న కంట్రీ నూక్స్ని వాడటానికి కూడా సిద్ధపడవచ్చు ఒకవేళ చైనా తైవాన్ ఎన్వేషన్లో అమెరికా ఇన్వాల్వ్ అయ్యి మల్టిపుల్ యుఎస్ సూపర్ క్యారియర్స్ని కనుక చైనా డిస్ట్రాయ్ చేస్తే అది అమెరికన్ న్యూక్లియర్ వార్కి ట్రిగర్ అవుతుంది దీంతో చైనా అమెరికా న్యూక్లియర్ వెపన్స్ని వాడడానికి భయపడేలా న్యూక్లియర్ వెపన్స్ అరిజినల్ నెంబర్స్ని కూడా స్పీడప్ చేసింది ఓవరాల్గా కన్వెన్షనల్ వార్తో పాటు న్యూక్లియర్ వార్లో కూడా అమెరికాని ఛాలెంజ్ చేయడానికి చైనా ప్రిపేర్ అవుతుంది అయితే ఇక్కడ అమెరికన్ నూక్స్ నెంబర్తో పోలిస్తే థౌజండ్ కూడా తక్కువే ఎస్టిమేటెడ్ నెంబర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్య ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ల్యాండ్ బేస్డ్ మినిట్ మ్యాన్ త్రీ ఐసీబిఎమ్స్ని సైలోస్లో డిప్లో చేసింది అలాగే ఫోర్టీన్ ఓహియో క్లాస్ బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్స్ ఉన్నాయి ఇవి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఎస్ఎల్బిఎంస్ని క్యారీ చేయగలవు మినిట్ మ్యాన్ త్రీ ఐసీబిఎం త్రీ న్యూక్లియర్ హెడ్స్ని క్యారీ చేయగలదు అయితే పెరుగుతున్న చైనీస్ నూక్స్ నెంబర్ అమెరికాతో మ్యాచ్ అవ్వకపోయినా అది అమెరికాకి సీరియస్ కన్సర్న్ అయింది ఎందుకంటే ఒక స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్హెడ్ అంటే ఐసీబీఎం క్యారీ చేసే వార్హెడ్ ఒక మేజర్ సిటీని కూడా నామరూపాలు లేకుండా చేయగలదు అలాగే అమెరికన్ సైంటిస్టులు పాక్ దగ్గర సుమారు వన్ సెవెంటీ న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి వేరియస్ సోర్సెస్ నుండి గ్యాదర్ చేసిన డేటాని బట్టి రియలిస్టిక్గా రెండు వేల ఇరవై ఐదుకి టూ హండ్రెడ్ని రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు ఇలా ఇద్దరు శత్రువులు కూడా నోక్స్ నెంబర్స్ని పెంచడం అనేది ఇండియాకి కూడా సీరియస్ కన్సర్న్ అని చెప్పొచ్చు ఇండియన్ నూక్స్ నెంబర్ గురించి రీసెంట్ టైమ్స్లో ఇటువంటి రిపోర్ట్ అయితే ఏం రాలేదు గతంలో వచ్చిన రిపోర్ట్స్ని బట్టి అయితే ఎస్టిమేటెడ్ నెంబర్ వన్ సిక్స్టీ న్యూక్లియర్ అయితే కంటిన్యూస్గా మోడర్నైజ్ చేసుకుంటుంది అగ్ని ఫైవ్ సౌర్య లాంటి న్యూ జనరేషన్ బలిస్టిక్ మిసైల్స్ తర్వాత ఇప్పుడు అగ్ని ప్రైమ్ కూడా ఇండక్షన్కి చేరువలో ఉంది శత్రువు ఫస్ట్ ట్రైక్లో ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ ఫోర్స్ని డిస్ట్రా చేస్తే సెకండ్ స్ట్రైక్కి కూడా ఛాన్స్ ఉండేలా సీ బేస్డ్ న్యూక్లియర్ ఫోర్స్ని కూడా బిల్ చేయడం స్టార్ట్ చేసింది రెండు అరిహంత్ క్లాస్ ఎస్ఎస్బిఎంలు ఉండగా మరో రెండు త్రీ టు ఫోర్ ఇయర్స్లో సర్వీస్లోకి వస్తాయి పాక్ కోసం ఐఎన్ఎస్ అరిహంత్ అరిగాట్లు కలిపి ట్వంటీ ఫోర్ కే ఫిఫ్టీన్ మిసైల్స్ని క్యారీ చేసిన ఎస్ ఫోర్ ఎస్ ఫోర్ స్టార్లు కలిపి సిక్స్టీన్ కే ఫోర్ లేదా కే ఫైవ్ ఎస్ఎల్బిఎమ్స్ని క్యారీ చేయగలవు బాగా లార్జర్ సైజ్ ఎస్ ఫైవ్ క్లాస్ సబ్మెరెంట్ కూడా డిజైన్ ఫేజ్లో ఉంది టూ థౌజండ్ థర్టీస్లో ఇండక్షన్కి రెడీ అవుతాయి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వస్తే చైనీస్ న్యూక్లియర్ ఎక్స్పాన్షన్ అనేది అమెరికాని వరి అయ్యేలా చేస్తుంది అదే టైంలో ఇద్దరు శత్రువుల న్యూక్లియర్ ఎక్స్పాన్షన్ కూడా ఇండియా వరి అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇండియా న్యూ జనరేషన్ మిసైల్స్తో ల్యాండ్ బెస్డ్ న్యూక్లియర్ ఫోర్స్ అయితే కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటుంది అలాగే ఒకవేళ ఈ ఫోర్స్ మొత్తం నాశనం అయిపోయినా సెకండ్ స్ట్రైక్తో పెద్ద సంఖ్యలో మేజర్ సిటీస్ని నాశనం చేసేలా సీ బేస్డ్ న్యూక్లియర్ ఫోర్స్ని కూడా బిల్డ్ చేసుకుంటుంది ఇక్కడ చైనీస్ గోల్స్ అనేవి వేరైనా సరే నెంబర్ చాలా పెద్దది కాబట్టి ఈ రీజియన్లో పీస్ కోసం బ్యాలెన్స్ చేసేలా ఇండియా నూక్స్ నెంబర్స్ని కొద్దిగా పెంచాల్సిన అవసరమైతే ఉంది అలాగే ఇంకో అప్డేట్ ఏంటంటే పెంటగాన్ చైనా కన్వెన్షనల్ వార్హెడ్స్తో ఐసీబిఎమ్స్ కోసం కూడా చూస్తుందని చెప్తుంది డిఎఫ్ ట్వంటీ సిక్స్ అనేది ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ నిజానికి ఇంత రేంజ్ ఉన్న మిసైల్స్ని కేవలం న్యూక్లియర్ అటాకే వాడతారు కానీ చైనా గువామ్ కోసం కన్వెన్షనల్ వార్హెడ్ని ఫిట్ చేసింది ఇప్పుడు ఐసీబీఎం అంటే గువామ్ని దాటి అలాస్కా హవాయి అమెరికన్ మెయిన్ల్యాండ్ని కూడా రీచ్ అవుతుంది అయితే ఒక బలిస్టిక్ మిసైల్ని రెడార్ పిక్ చేసుకుందంటే టార్గెట్ స్పీడ్ ఆల్టిట్యూడ్స్ని బట్టి అది ఏ క్లాస్ బలిస్టిక్ మిసైల్ను కూడా క్లాసిఫై చేస్తుంది అంటే ఎంఆర్బిఎం ఐఆర్బిఎం ఐసీబిఎం ఇలా అలాగే ప్రెడిక్టబుల్ ట్రాజెక్టరీ కాబట్టి ఇంపాక్ట్ పాయింట్ని కూడా క్యాల్కులేట్ చేయగలదు దీంతో అమెరికా మెయిన్ ల్యాండ్ వైపు ఒక ఐసీబీఎం వస్తుంటే అమెరికా న్యూక్లియర్ ఐసీబిఎం భావిస్తుంది దీంతో న్యూక్లియర్ వారు కూడా ట్రేక్ అవ్వచ్చు డిఎఫ్ ట్వంటీ సిక్స్ని కోస్ట్లో డిప్లా చేస్తేనే గోవాని రీచ్ అవ్వగలదు కాబట్టి లోపల చాలా సేఫ్ డిస్టెన్స్ నుండి లాంచ్ చేసేలా ఐసీబీఎం కోసం కూడా చూస్తుండొచ్చు ఇండియన్ నేవీ థర్డ్ విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంఫాల్ని కూడా రిసీవ్ చేసుకుంది ఇక ఫోర్త్ అండ్ లాస్ట్ డిస్ట్రాయర్ అయితే నెక్స్ట్ ఇయర్లో డెలివరీ అవుతుంది విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి